మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సిబిఐ శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కు ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 23న విచారణకు రావాలని 5 రోజుల కిందట నోటీసులివ్వగా తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని భాస్కర్ రెడ్డి సిబిఐకి స్పష్టం చేశారు. తమిళనాడు యాత్రకు వెళ్లిన భాస్కర్ రెడ్డి తిరిగి పులివెందులకు చేరుకోవడంతో సిబిఐ తాజా నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఎంపీ అవినాష్ రెడ్డిని 4.5 గంటల పాటు విచారించింది సిబిఐ.